62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకుని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు. అదే విధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియ